తెలంగాణ సన్న రకం ధాన్యానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. దేశంలో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు దేశంలో బియ్యం కొరత ఏర్పడడంతో సన్న రకం ధాన్యానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇతర రాష్ట్రాల మిల్లర్లు వ్యాపారులతో పాటు తెలంగాణ వ్యాపారులు రైతులకు అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలకు 2500 వరకు ధర పలుకుతోంది. ఈ సీజన్ లో సన్న రకం ధాన్యానికి డిమాండ్ భారీగా పెరిగింది. దేశీయంగా బియ్యం కొరత ధరల పెరుగుదలే దీనికి కారణం. సగటున క్వింటాలు 2300 రూపాయల నుంచి 2500 వరకు ధర పలుకుతోంది. కోత కోయడమే ఆలస్యం. కల్లాల్లోనే మిల్లర్లు ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందుగానే సన్నాల రైతులకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. ధాన్యంలో తేమ 30% ఉన్నా సరే క్వింటాకు 1900 రూపాయలు పెట్టుకుంటున్నారు. నిజానికి ఈ సీజన్ లో ధాన్యం మద్దతు ధర గ్రేట్ ఏ రకానికి 2060 రూపాయలు కాగా సాధారణ రకానికి 2040 రూపాయలుగా ఉంది. అయితే తేమ 17% మించకూడదు. పొల్లు మట్టిపెళ్లలు లేకపోతేనే రైతులకు ఈ ధర దక్కుతుంది. గత సంవత్సరం ఇదే సమయంలో సన్నాలకు 1500 రూపాయలు మాత్రమే దక్కగా ప్రస్తుతం 400 రూపాయల వరకు అధిక ధర లభిస్తోంది. దీంతో రైతులకు 17% తేమ వద్ద క్వింటాల్కు 2300 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు ధర తగ్గినట్టేనని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం వంటి శ్రమ రైతులకు తగ్గుతోంది. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగైనట్టు సమాచారం. తద్వారా సుమారు 40 నుంచి 45 లక్షల టన్నుల సన్నాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణలో సాగవుతున్న సన్న రకం ధాన్యానికి ముఖ్యంగా బీపీటీ, గంగా కావేరి, ఆర్ఎన్ఆర్ రకాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన మిల్లర్లు, ఇతర వ్యాపారులు ఇక్కడికి వచ్చి సన్నాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా ఏటా దాదాపు 20 లక్షల టన్నుల సన్నాలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు అంచనా. రాష్ట్రంలోని మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు కూడా పెద్ద మొత్తంలో సన్నాలను కొనుగోలు చేస్తుండటంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఇటీవల దేశంలో ఒక్కసారిగా బియ్యం కొరత ఏర్పడింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. క్వింటాల్ బియ్యం ధర ఏకంగా 5000 రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో బియ్యం ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులపై 20% పన్నులు విధించింది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో మార్కెట్లో డిమాండ్ను పసిగట్టిన వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి ముందుగానే కొనుగోలు చేస్తున్నారు.